మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం ఆవేశం ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగువులు ఆడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోసాన లేదు. నోరు విప్పితే చాలు అన్నీ పరుషమాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సరే సర్దుకుపోతూ ఉండేది. ఎన్నడూ భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. చెటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై సాధువు వచ్చాడు. ఆ సాధువుకు సుశీల భిక్ష వేస్తుంది. అప్పుడు ఆ సాధువు, చల్లని తల్లి చల్లగా ఉండమ్మ, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, నేను చెప్పినట్లు నిర్వహించు తల్లి, త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మ, ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని ఇలా చెప్తాడు. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సర్లే, ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేదే లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. ఆనాటి రాత్రి నిద్రించి వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరిపోతాయేమో అని అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి సుశీల ఒక్క అడుగు నా వైపు వేశావంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్మి విశ్వాసముంచి శరణాగతురాలు అవ్వు అను ప్రబోధించినట్లయింది. అంతే, మర్నాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లుగా అయ్యింది. ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త, సుశీల బాబా మందిరానికి వెళ్తూ ఉన్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా అన్నాడు. ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మహిమ అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది. దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరవత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది. బాబా మంత్రించినట్టు భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 గురువారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇచ్చింది. భోజనాలు పెట్టింది. సాయిబాబా పుస్తకాలను పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఈ సాయి వ్రతాన్ని ఆచరించటం వల్ల అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలిగాయి. భర్త వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల అతని స్వభావం పూర్తిగా మారిపోయింది. సుశీల భర్త మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగాడు. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఈ దంపతులను చూసి వారిద్దరూ కూడా సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. వీలు ఉన్నప్పుడల్లా కూడా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు.
మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు ఇంతింత డబ్బులు పోసి చదివిస్తూ ఉన్నాము ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్ళకు అంటూ మా వారు విసుక్కుంటూ ఉన్నారు ఈ గొడవలతో విసిగిపోతున్నాను ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది అప్పుడు సుశీల తన చెల్లితో అందరికీ బాబాగారు ఉన్నారు నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్ష పూనుకుని 9 గురువారాలు వ్రతమాచరించు అంతా బాబానే చూసుకుంటూ ఉంటాడు అని చెప్పింది అక్క చెప్పినట్లుగానే సుశీల చెల్లెలు 9 వారాల సాయిబాబా వ్రతమును ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షల్లో పిల్లలకు మంచి మార్కులు రావటం ప్రారంభమయ్యాయి క్రమంగా పిల్లలు బాబాగారి ప్రేమానురాగాల దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి స్థాయిలో ఉన్నారు సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా కూడా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి పరమ భక్తులయ్యారు అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు వెంటనే ఫోన్ అందుకుని సుశీల అక్క మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా బాబాగారి దయ వల్లే జరిగింది బాబాగారు భగవంతుడే కాదే సమర్థ సద్గురువులు ఆయన యోగి పున్నవుడు బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు బాబా దయ వలన రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఈ సాయిబాబా వ్రత కథ చదివి 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టాలి ఈ విధంగా చేసినచో సాయిబాబా యొక్క ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు